సరే కలెక్టర్ ఆయన పర్సనల్ విషయం ఆయన ఆలోచన చేసుకోవాలి సరే ఆయన కాలు మొక్కిండు అనుకుందాం ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదనే ఆవాలి కదా ఒంగి కాలు మొక్కడైనా అట్లీస్ట్ లేపాలి కదా బాజాప్త కాలు మొక్కించుకుంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్లతో అంటే ఏందన్నట్టంటే ఈయన జిల్లాల పర్యటన మొదలు పెట్టంగానే పక్కకుంటారు కదా చెంచగాళ్ళ హరీష్ రావు వేరే సంతోష్ ఇసుంటోళ్ళు ముందే కలెక్టర్లకు చెప్తారన్నాడు కాలు మొక్కమని సిద్దిపేట వేసుకున్నాడంటే ఎవరో క్లోజ్ సర్కిల్లోనే వేసుకుని ఉంటాడు చెప్తారన్నట్టు అంటే ఇక ఈయన జిల్లాల పర్యటన పట్టింది కదా ప్రతి జిల్లాలో కాలు మొక్కాలన్నట్టు కలెక్టర్ దా ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తూ ఇలా మస్తీ చూసినావా ఎంత అయితే ఇది కేసీఆర్ మస్తీది మస్తికెక్కిన ముఖ్యమంత్రి ఈయన మళ్ళా మాట్లాడుకుంటా కొన్ని పార్టీలకు సిగ్గులేదు మా డెవలప్మెంట్ గురించి ఉల్టా మాట్లాడుతున్నారు అందువల్ల అన్నిటికీ వస్తా పాయింట్ వస్తుందా మళ్ళా కొందరు మీడియాలు కొందరు జర్నలిస్టులు భాష బీజేపీలు ప్రయోగిస్తున్న భాష బండి సంజయ్ గారు కానీ అరవింద్ కానీ ఇంకోళ్ళన్న కానీ మీ ముఖ్యమంత్రి భాష బాగుందానే సిద్దిపేట మీ ముఖ్యమంత్రి ఇదే భాష అంతది లేదు మస్తే ఉంది బాజాప్త ముఖ్యమంత్రి గానే భాష మేము వాడతాం మేము వాడే భాష ముఖ్యమంత్రి వాడే భాష కంటే ఇంకా బెటర్ చాలా బెటర్ ముఖ్యమంత్రి అనేది ఆయన మలమల చెప్తున్నాడు నేను ఎన్ఆర్ఐలను ఎట్లా తిట్టిండు మహిళలను ఎట్లా తిట్టిండు ఒక మొత్తం కమ్యూనిటీ కమ్యూనిటీనే తిడతాడు ఈయన అంటే అడగోలుగా తల్లిలను దూషించుకుంటా మహిళల్ని దూషించుకుంటా మేము ఎప్పుడు దూషించలేదు కాబట్టి గులాబీ జర్నలిస్టులు ప్రశ్నలు అడిగే ముందర వాళ్ళు రియలైజ్ చేసుకోవాలి వాసాల మరి గ్రామానికట ఇప్పుడు 66 ఫీట్ల రోడ్ ఎత్తునోడు ఏదో వేరే కార్యక్రమాలు చేస్తున్నాడు నిన్న వేయండు పోతే ప్రతి ఇంటికాడ పోలీస్ ఆయన ఆ గ్రామస్తులందరూ మీటింగ్ వచ్చారు ప్రతి ఇంటికాడ పోలీస్ ఆయన పెట్టి